భక్త కనకదాసు ఐదు వందల ముప్పై మూడవ జయంతిని కురుబ సహోదరులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా భక్త కనకదాసు ఉత్సవ ఊరేగింపును అనంతపురం జిల్లా రాయదుర్గం ఒంతకల్లు క్రాస్ నుండి నూట ఒకటి కలసములతో బొమ్మనహాల్ పట్టణంలోని పాండురంగస్వామి దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు ఈ ఉత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాయదుర్గం తాలూకా కురుబ సంఘం ఎక్స్ మల్లికార్జున వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎండ్రకాయ వనూరప్ప మండల అధ్యక్షుడు హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు ఈరోజు బొమ్మల మండలము మండల ఎడ్డుక్వాటర్ బొమ్మల గనక జిల్తు ఘనంగా జరుపుకుంటున్నాము అందరికీ మండలం బొమ్మల గ్రామ కురుబ సర సరదరులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ మధ్య ముందు ఎస్కే మల్లి గారు అధ్యక్షులు అయిన తర్వాత తాలూకా అధ్యక్షులు అయిన తర్వాత నేను మండల అధ్యక్షత ఇప్పుడు అన్ని గ్రామాల్లో తాలూకా లెవెల్లో అన్ని గ్రామాల్లో జయంతి ఘనంగా జై కనకదాస ఈ బొమ్మరాల మండలంలో కనకదాస జయంతి జరుపుకుంటున్నారు ఐదు వందల ముప్పై మూడవ జయంతి ఘనంగా జరుపుకున్నారు యూత్ కానీ మండల లీడర్స్ కానీ ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి జై చేశారు చేసినారు అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ బొమ్మనాల మండలంలో ప్రతి ఒక్క పల్లెలో చేసుకుంటున్నారు చాలా సంతోషము అదేవిధంగా గత ప్రభుత్వము చాలా చోట్ల గోనబాయ గ్రామంలో మన క కళ్యాణ మండపానికి పదహైదు లక్షలు ఇచ్చారు అదేవిధంగా రెండు వేల మూడులో రాయదుర్గం టౌన్లో కూడా గోపులాచారి రోడ్లో ఫైవ్ ల్యాక్స్ గత ప్రభుత్వం ఇచ్చింది అదేవిధంగా ఉంతకల గ్రామంలో బొమ్మనాల మండలం ఉంతకల గ్రామంలో కూడా బీసీ కమ్యూనిటీ హాల్ మన ఉంతకాల గ్రామంలో కూడా కమ్యూనిటీ హాల్ కూడా పూర్తి అయింది అక్కడ కూడా పదహైదు లక్షలు చేశారు అక్కడ కూడా ఓపెనింగ్ చేసుకున్నాము తద్వారా ఈ ఈ ప్రభుత్వం కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా కురుబ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు చాలా మంచిదే కానీ గొర్రెల ఫెడరేషన్ గొర్రెల ఫెడరేషన్ సపరేట్గా కురుబ కులానికి చెందిన వారికే ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాను అదేవిధంగా ఈ గత ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్లో కనకదాసు జయంతి జరుపుకోవడానికి పర్మిషన్ కానీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఈ ప్రభుత్వం కూడా కురుబ కులస్తులకి సపరేట్గా కళ్యాణ మండపాలు కట్టేయాలని చెప్పేసి కోరుచున్నాను అదేవిధంగా కర్ణాటక మాదిరిగా ఒక సంవత్సరానికి ఒక డేట్ పెట్టేసి అక్కడ కనకదాసు జయంతికి సెలవు దిన ప్రకటించినారు అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వం కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క డేటు ఇచ్చేసి అక్కడ ఆ రోజు కనకదాస జయంతి హాల్డే ప్రకటించాలని కోరుచున్నాను జై కురుబా జై జై కుర్బ ఏ రాజకీయ పార్టీకి అతీతులు కాకుండా ఈ మండలంలో మెజారిటీగా రెండో స్థానంలో ఉన్నటువంటి మన కమ్యూనిటీకి ఎక్కువగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరు ఎక్కువగా సీట్లు ఇస్తే ఎవరు జెడ్పీటీసీ ఎంపీపీ క్యాండిడేట్ని ప్రకటిస్తే వాళ్ళకి మన సంఘం తరపున మన కులస్తుల తరఫున ఆ పార్టీకి మనం కట్టుబడి వాళ్ళని ఆ పార్టీ మన క్యాండిడేట్లను గ్యారెంటీగా గెలిపించుకునే ప్రయత్నం చేస్తాము దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని ప్రతి రాజకీయ పార్టీ మమ్మల్ని తక్కువ కాకున్నట్ల ఎక్కడైనా కానీ మమ్మల్ని తక్కువ కాకున్నట్ల మన కులస్తులకే అత్యధిక సీట్లు ఇవ్వవలసిందిగా నేను మా సంఘం తరఫున కూర్చున్నాను ఈ బొమ్మల మండలము కనక కనకదాసు జన వైభవంగా జరిగినది దాంట్లో వరే మాకు అందరూ సహకరించినారు మా కులస్తులు అందరూ ఆ పాట ఈ పాట అనుకున్నట్ల సహకరించుకుని చాలా ధన్యవాదాలు అందరూ పిలిస్తేనే అందరూ వచ్చినారు మన మండలంలో కూడా అత్యధికంగా మెజార్టీ ఉండే కులము గవర్నమెంట్ కూడా మనల్ని దృష్టి పెట్టు దృష్టిలో పట్టుకొని ఒక ఎంపీపీ కానీ జడ్పీటీఎస్ కానీ మా జనసంఖ్య ఎంత చూసుకొని మన రాయదూరం తాలూకులో కూడా రెండో స్థానంలో ఉన్నది మన కులము మన మండలం కూడా రెండో స్థానంలో ఉంది మన కురబకులస్లో కూడా మమ్మల్ని అందరూ దృష్టిలో పట్టించుకొని ఏ ఏ పార్టీ కానీ ఏ పార్టీలో ఎక్కువ మన ఉండే ప్రభుత్వం వైఎస్ఆర్లు ఉన్నవి ఎక్కువ మన దృష్టిలో పట్టుకొని మన క్యాస్ట్ గురించి ఎంపీపీ కానీ జడ్పీటీఎస్ కానీ ఇస్తే మనోళ్ళు ఎవరైనా కానీ గెలిపించుకొని కష్టపడి చేస్తాం అందరూ మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాము ఈ మండలంలో కూడా ఇంతవరకు కానీ ఎంపీ కూడా ఎవరు కాలేదు జెడ్పీటీస్ కూడా మన కులస్థలు కూడా ఎవరు కాలేదు ఇప్పుడు ఇస్తే మనల్ని ఎవరిని కానీ నిలబడి కంపల్సరీ గట్టిగా నిలబడుకని చేస్తామని మేము అందరికీ అను అను చేస్తున్నాము మా సంఘం పరంగా కూడా మేము కష్టపడి సాయి శక్తులతో మేము కష్టపడి మేము గెలిపించడం మా క్యాండిడేట్ని ఈ అందరూ సహకరించుకోసం మన కులస్థలు కూడా బాగా సహకరించినారు ఈ సంఘ మన సంఘం పరంగా అన్ని మండలి హెడ్ ఈ ఈరోజంతా బాగా వైభవంగా జరిగింది కాబట్టి మన మీడియా తరం కూడా మేము అంతా వేడుకుంటున్నాము ధన్యవాదాలు జై కనకదా